మెహర్ రమేష్ ప్రస్తుతం ఎక్కడ విన్నా ఇతని పేరు వినిపిస్తోంది. మహేష్ బాబు నటించిన బాబీ సినిమాతో టాలీవుడ్ డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చాడు మెహర్ రమేష్. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఆ తర్వాత మెహర్ కన్నడ పరిశ్రమపై కన్నేశాడు. ఆంధ్ర వల ఒక్కడు సినిమాని కన్నడలో రీమేక్ చేసి భారీ హిట్స్ అందుకున్నాడు. ఇక కన్నడలో రెండు హిట్లు పడ్డాక మళ్ళీ టాలీవుడ్లో ఎన్టీఆర్తో కంట్రీ చేశాడు. ఇది ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. తర్వాత ప్రభాస్తో బిల్లా సినిమాను తెరకెక్కించాడు. డాన్ సినిమాకు రీమేక్గా తెరకెక్కించిన ఈ చిత్రం ఓ మోస్తరుగా ఆడింది. అయితే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, ప్రభాస్ కెరియర్లోనే అంతా స్టైలిష్గా కనిపించింది బిల్లాలోనే అని చెప్పొచ్చు. ఇక వరుసగా శక్తి, షాడు లాంటి సినిమాలు చేసాడు. అవి అయితే డిజాస్టర్లు అని చెప్పుకోవాలి. ముఖ్యంగా వెంకటేష్ కెరియర్లోనే దీవు. వరెస్ట్ సినిమా అంటే షాడో అంటారు ఆయన అభిమానులు. అంత డిజాస్టర్ అందుకున్న మెహర్ డైరెక్షన్కి గ్యాప్ ఇచ్చాడు. 2013లో షాడోకి దర్శకత్వం వహించిన మెహర్ దాదాపు 10 ఏళ్ల తర్వాత బోలాశంకర్తో మరోసారి డైరెక్టర్ మైక్ అందుకున్నాడు. దాదాపు 10 ఏళ్ళు డైరెక్షన్ ఛాన్స్ రాలేదు అని కొందరు అంటూ ఉంటారు. అయితే చిరుకి మెహర్ దగ్గర బంధువు, దీంతో ఆయనే మెహర్కి ఛాన్స్ ఇచ్చాడు. తమిళ్లో వేదాలం, హక్కులను మొదట ఏఎం రత్నం కొనుగోలు చేయడం, పవన్ కళ్యాణ్ ఈ రీమేక్ చేయాలనుకోవడం కూడా జరిగాయి. అయితే కొన్ని కారణాల వలన ఈ సినిమా చిరు చేతికి చిక్కింది. ఎంతోమంది డైరెక్టర్స్ చేతులు మారుతూ చివరికి మెహర్ చేతికి వచ్చింది బోలాశంకర్. చిన్నతనం నుంచి చిరుకు పెద్ద ఫ్యాన్ అయిన మెహర్ ఈ ఛాన్స్ను వదులుకోవాలనుకోలేదు. వెంటనే బోలాను పట్టాలెక్కించాడు. చిరు ఎవరు చూపించినట్టు చూపిస్తాను అని చెప్పి చివరికి ఇలా చిరుకి కూడా డిజాస్టర్ను అందించాడు అని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెహర్ ఖాతాలో మరో డిజాస్టర్ పడింది. ఓ శక్తి, ఓ షాడో, ఓ భోలా స్టార్స్కి ఫ్లాప్స్ ఇవ్వడంలో తోపు అంతే అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమా తర్వాత మెహర్ డైరెక్టర్గా కొనసాగుతాడా లేదో మరి చూడాలి.